రవంతి స్వీట్ హోమ్స్. రవంతి స్వీట్ హోమ్లో ఈరోజు డిఐఎంఎల్ అనమాట. సో ఈరోజు నేను ఏం చేశాననేది ఈ డే మొత్తంలో కంప్లీట్గా ఇవాళ వీడియో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నార్మల్గా మనం గ్రోసరీ ఐటమ్స్ తెచ్చినప్పుడు కానీ లేకపోతే ఇలా వెజిటబుల్స్ తెచ్చినప్పుడు కానీ అలానే మనం ఫ్రిడ్జ్లో వేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో త్వరగా స్మెల్ వస్తుంది అండ్ వెజిటబుల్స్ త్వరగా పాడైపోతాయి అనమాట. సో దీనికోసం నా దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. సో వాటిని ఎలా మనం నీట్గా సెట్ చేసుకోవాలి, వెజిటేబుల్స్ అవి ఎక్కువ రోజులు ఉండటం కోసం మనం ఎలా వాటిని స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో చూపెట్టున్నాను అనమాట. సో ఇక్కడ నేను తీసుకున్నవి మిర్చిని నార్మల్గా మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా పాడైపోతాయి అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మిర్చికి ఉన్న పైన తొడిమలు ఉంటాయి కదా, వాటివి అవి తీసేసి నేను వాటిని నీట్గా టిష్యూ పేపర్ పెట్టేసి స్టోర్ చేస్తున్నాను అనమాట. సో ఇవి చూసారా, ఇవి నేను 1 మంత్ బ్యాక్ అనమాట, ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అలా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే సో ఇప్పుడు నేను కొరియాండర్ కొత్తిమీర కూడా తీసుకున్నాను. సో కొత్తిమీర ఏంటంటే నార్మల్గా ఇది త్వరగా పాడైపోతుంది, వాటర్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఏం చేయాలంటే మనం మంచిగా ఎండింగ్స్ కట్ చేసి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట, వాష్ చేసుకోకుండా కట్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో ఒక మంచి కంటైనర్లో టిష్యూ పేపర్ వేసుకొని కట్ చేసిన పీసెస్ అంతా మొత్తం అందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే మనకి నియర్లీ 1 మంత్ పైన ఉంటుందన్నమాట. సో ఇది చూసారా, ఇది 1 మంత్ బిఫోర్ అనమాట, అలానే ఇంకా ఫ్రెష్గా ఉంది. కూరలు కానీ ఈ కర్రీ లీవ్స్ కానీ ఇవన్నీ త్వరగా పాడైపోతాయి అనమాట. సో ఇప్పుడు కరివేపాకు నార్మల్గా ఎండిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. సో దీనికి కూడా ఇదే సొల్యూషన్ అనమాట. ఒక మంచి కంటైనర్ తీసుకున్న తర్వాత మొత్తం ఆకులు మొత్తం ఒలుచుకొని వీటిని ఒక ఫ్రెష్ కంటైనర్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇదంతా అందులో యాడ్ చేసుకున్నామంటే కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారా, పింక్ కలర్ బాక్స్లో ఉంది, నియర్లీ 1 మంత్ బిఫోర్ అనమాట, అలానే గ్రీన్ కలర్లో ఫ్రెష్గా ఉంది. సో ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయన్నమాట. సో ఇన్ ది సేమ్ వే మనం ఆకుకూరలు కూడా అలానే చేసుకోవాలి. సో ప్యాకింగ్లో వచ్చినప్పుడు ఆకుకూరలో మనకి గడ్డి కొంచెం పాడైపోయినవి కూడా వస్తాయి. సో వాటిని మనం సపరేట్ చేసుకొని నీట్గా టిష్యూ పేపర్ వేసుకొని కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆకుకూర కూడా మనకి నియర్లీ 1.5 మంత్ 2 మంత్స్ వరకు ఫ్రెష్గా అలానే ఉంటుంది. ఆకుకూరలు చాలా హెల్దీ అంటారు, కానీ ఆకుకూరల్ని మనం ఇలా స్టోర్ చేసుకోవాలన్నా వాటిని వలుచుకోవాలన్నా చాలా టైం పడుతుంది. బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ మనకి చాలా హెల్దీ. పాలకూర చాలా మంచిది, మనకి బాడీకి ఐరన్ కావాలంటే పాలకూర చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆకుకూర, ఏ ఆకుకూరైనా మనకి చాలా మంచిది. హెల్త్కనే కాకుండా మన బాడీకి, మన స్కిన్కి కానీ, మనకి హెయిర్కి కానీ ఇది చాలా మంచి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే నేను వీక్లీ అట్లీస్ట్ 2-3 టైమ్స్ అన్న ఆకుకూరలు నేను ఖచ్చితంగా వాడతాను. ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు కానీ, ఏదైనా కర్రీలో కానీ ఈ ఆకుకూర యాడ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే చపాతీలో కూడా యాడ్ చేసుకుంటుంటాను అనమాట. సో ఇప్పుడు నేను మెంతికూర కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇది కూడా. సో దీన్ని కూడా ఒక కంటైనర్లో యాడ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్లీ మనం బెండకాయలు అనమాట. బెండకాయలను ఏం చేస్తున్నానంటే, నేను నార్మల్గా స్టోర్ చేసే ముందే ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని బెండకాయలని బాగా వాష్ చేసుకుంటాను. 2-3-4 టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఒక క్లాత్తో నీట్గా తుడుచుకొని వాటిని మంచిగా సన్కి ఎక్స్పోజ్ చేసి డ్రై అయ్యే వరకు సన్కి ఎక్స్పోజ్ చేస్తానన్నమాట నేను ఇక్కడ. సో బెండకాయలు నీట్గా తుడుచుకున్న తర్వాత సన్కి ఎక్స్పోజ్ చేశానని చెప్పాను కదా. సో ఇవన్నీ ఒకసారి నేను వండాను కాబట్టి వీటిని ఏం చేస్తానంటే, కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాటిలో సగం తీసేసి మంచిగా నీట్గా ఎండిపోయిన వాటిని తీసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని, సేమ్ మనం ఎలా అయితే కరివేపాకుని మిగతా ఆకుకూరని ఎలా స్టోర్ చేసుకున్నామో అలాగే ఒక కంటైనర్ తీసుకొని అందులో మనం ఒక టిష్యూ వేసుకొని పీసెస్ని యాడ్ చేసుకుందాం. సో ఆఫ్టర్నూన్ క్లాస్ అయిపోయే టైం అయింది క్రిష్కి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, తనకి ఆకలి అవుతుందన్నమాట, 1 వరకు నేను ఎలాగైనా లంచ్ ప్రిపేర్ చేయాలి. సో తనకి ఇప్పుడు 3rd క్లాస్లో ఉందనమాట, ఇంకొక క్లాస్ అయితే తనకి క్లాసెస్ అయిపోతాయి. సో అప్పటి వరకు నేను లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో తన క్లాస్లో చాలా బిజీగా ఉంది, సో నేను ఇక్కడ లంచ్ ప్రిపరేషన్లో కూడా బిజీగా ఉన్నాను. యాక్చువల్గా ఇవాళ నేను ఏం చేద్దాం అనుకున్నాను, చాలా రోజులైంది నేను టమాటా చట్నీ తిని, ఇన్స్టెంట్ టమాటా చట్నీ. సో ఇది చాలా యమ్మీగా ఉంటుందండి, హెల్దీ అండ్ అస్సలు ఆయిల్ అంటూ ఏమీ ఉండదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.
ఇది చాలా 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 ఈజీ, చేసుకోవడం కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట. నార్మల్గా దీన్ని బ్యాచిలర్ చట్నీ అంటాను అనమాట. మా హస్బెండ్ అంటే ఎప్పుడైనా మనకి ఆకలి వేసినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అంటాడు అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టమాటాస్ అన్నీ నీట్గా కడుక్కొని వాటిని కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అనమాట. సో దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి తీసుకొని కొంచెమే ఆయిల్, ఎక్కువ నేను చాలా వేయలేదు, కొద్దిగానే వేసుకుని ఈ ఆయిల్ మనకు సరిపోతుంది అనమాట. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ధనియాలు ఉంటాయి కదా, ధనియాలని కొద్దిగా యాడ్ చేసుకుందాం. సో ధనియాల వల్ల మనకి ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వైట్గా అయిపోయాయి కదా మిర్చి, ఈ మిర్చిలో మనం ధనియాలు కొద్దిగా యాడ్ చేసుకుందాం కొంచెమే. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం టమాటాని యాడ్ చేసుకుందాం. టమాటోని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా టమాటా మగ్గాలన్నమాట, అంటే దగ్గరకు అయ్యి మెత్తగా అయిపోవాలన్నమాట మొత్తం. సో ఇక్కడ నేను అక్కడ చూసారా గార్లిక్స్ పెట్టాను కదా, ఎల్లిపాయలు. సో అవి ఇప్పుడే యాడ్ చేయనమాట. సో అవి ఒరిజినల్ టేస్ట్ అలానే ఉండాలన్నమాట, అవి మనం ఆయిల్లో వేస్తే దాని టేస్ట్ పోతుంది. సో నేనేం చేస్తానంటే ఇది చట్నీ అంతా బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసేటప్పుడు నేను అప్పుడే యాడ్ చేస్తాను అవి గార్లిక్ని. బెండకాయ ఫ్రై నార్మల్గా అందరూ చేసుకునేది అలానే నేను చేసుకుంటాను. ఇక్కడ పెద్ద వెరైటీ ఏమీ ఉండదు కాబట్టి నేను ఎక్కువగా చూపెట్టలేదు అనమాట. బట్ మనం బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు అల్లం పేస్ట్ లేకుండా అండ్ మనం బెండకాయలు వేసుకున్న తర్వాత లిడ్ లేకుండా చేసుకుంటే ఏమవుతుందంటే బెండకాయలు జిగురు జిగురుగా రాకుండా మనకి చాలా విడివిడిగా వస్తాయి అనమాట, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను చట్నీని మిక్సీకి వేసాను అనమాట. మిక్సీకి వేసాక ఏం చేస్తానంటే చివరిగా ఆనియన్స్ యాడ్ చేశాను. సో ఆనియన్స్ యాడ్ చేస్తేనే చట్నీ సూపర్గా ఉంటుంది. సో మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు బెండకాయ కర్రీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేనేం చేశాను, కొద్దిగానే కారం యాడ్ చేస్తాను, ఎక్కువ కారం యాడ్ చేయను కృషి తింది కాబట్టి. సో కొంచెం కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట పప్పుల పొడి. సో ఈ పొడి ఏంటంటే జస్ట్ ఫ్రైస్ చేసినప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తినేటప్పుడు, అన్నంలో కలిసిపోతుంది అనమాట. సో ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాను. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు నా లంచ్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ లంచ్. సో అలా అలా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ టైంలో నేను క్రిష్కి డ్యాన్స్ నేర్పిస్తాను అనమాట అప్పుడప్పుడు. సో ఇవాళ కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నాను. ఇది ఈ సాంగ్ ఏంటంటే రంగీల మార ఢోల్నా, రంగీల మార ఢోల్నా అని ఒక సాంగ్ ఉంటుంది కదా హిందీ సాంగ్. సో ఆ సాంగ్కి నేను స్టెప్స్ నేర్పిస్తున్నాను అనమాట. పాపం బాగానే నేర్చుకుంటుంది కష్టపడి. We'll be right back.
అలా డ్యాన్స్ అయిపోయిన తర్వాత క్రిష్ హోంవర్క్ చేసుకుంటూ ఉన్న టైంలో నాకు కొంచెం టైం దొరికిందనమాట. సో ఈ టైంలో నేను ఏదైనా వీడియోస్ ఉన్నా లేకపోతే ఆఫీస్ వర్క్ ఉన్నా నేను ఇక్కడ చేసేసుకుంటున్నాను అనమాట. సో కొద్దిగా టైం ఉన్న టైంలో ఆఫీస్ వర్క్ చేసేసుకుంటాను నేను ఇక్కడ. అస్సలు ఇంట్లో ఉంటే అసలు టైం అస్సలు తెలియట్లేదు, మార్నింగ్ ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు, నైట్ అయ్యేలా అయిపోతూనే ఉందన్నమాట. బట్ సమ్ టైమ్స్ ఐ ఫెల్ వెరీ 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 బోర్ అనమాట, బోరింగ్ అనిపిస్తుంది చాలా. సో అలా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ టైంలో నేనేం చేస్తున్నానంటే, సో డిన్నర్ నేను ఈ డైటింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి డిన్నర్లో కొంచెం హెల్తీ ఫుడ్ అది లైట్ ఫుడ్ తీసుకుందాం అనుకున్నాను. సో దీనికోసం స్ప్రౌట్స్ ఉన్నాయి, నేను స్ప్రౌట్స్ నానబెట్టుకుంటాను అనమాట. సో స్ప్రౌట్స్ ఉన్నాయి, ఈ స్ప్రౌట్స్ని నేను ఇప్పుడు బాగా వాష్ చేసుకొని, ఆ వాష్ చేసుకున్న తర్వాత కొంచెమే వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను వాటిని బాయిల్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ కుక్కర్లో వేసాను కదా, కుక్కర్లో 4 విజిల్స్ వచ్చాక నాకు ఇక్కడ కావాల్సిన ఏంటంటే ఆనియన్, టొమాటో, కీరా అనమాట. సో ఆనియన్, ఒక ఆనియన్ ఒక మనిషికి హాఫ్ ఆనియన్ సరిపోతుంది, హాఫ్ టొమాటో, హాఫ్ కీరా కూడా అవసరం లేదు, కీరా హాఫ్లో హాఫ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో వాటన్నిటిని నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే బాగుండదు అనమాట. సో నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. బట్ ఈ సలాడ్ చాలా ఎమ్మీ ఎమ్మీ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, అట్ ద సేమ్ టైమ్ చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది, హెల్దీ, మనకి చాలా మంచిది హెల్త్కి కూడా. సో నేను ఇందులో ఒకటి చూపించడం మర్చిపోయాను, లెమన్ అనమాట. సో లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫైనల్గా తినే ముందు స్క్వీజ్ చేసుకుంటుంటే టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి 4 విజిల్స్ వచ్చేసాయి. సో 4 విజిల్స్ వచ్చేసాక నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం ఒక బౌల్లో తీసుకుందాం అనమాట. సో నేను ఇప్పుడు ఒక బౌల్లోకి నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, టొమాటో, కీరా అండ్ ఆనియన్. సో వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఏమేమి యాడ్ చేసుకుంటున్నానంటే, చాట్ మసాలా ఉంటుంది. సో చాట్ మసాలా యాడ్ చేసుకొని సాల్ట్, కొంచెం కారం, మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఫైనల్ టచ్గా ఏం వేసుకుంటున్నానంటే, మన బయట మనకి షాప్లో దొరుకుతుంది కదా కారం, కారంపూస, ఎల్లో కలర్ చిన్న చిన్న కారపూస ఉంటుంది కదా, సో అదనమాట. సో అది కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మనం తినే ముందు లెమన్ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మన సలాడ్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టు అనమాట, అదంతా వేసుకుంటాం. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you. And it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through.
got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead. సో ఇదండి ఇవాళ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ మీకు కనుక నచ్చితే, మీకు ఒకవేళ యూస్ఫుల్ అని ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రవంతి స్వీట్ హోమ్. సో ఇవాళ వ్లాగ్ మీకు నచ్చితే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే బెల్ ఐకాన్ మాత్రం వస్తుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.